తీసుకెళ్ళావే ఇవాళ మన పెళ్లి రోజు మర్చిపోయావా వాడు వద్దు మర్రు అంటుంటే వాడని కలపడతావంటే ఎరా నీకు ఇది కావాలా చెప్పు ఇవాళే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను చెప్పు చూసావా సిక్కులేదు నీకు పదా నేనంటే నీకు ఇష్టం లేదు కదా అయితే ఆ రోజు నేను నీ వేలికి పెట్టిన ఉంగరం ఇంకా ఎందుకు ఉంచుకున్నా ఇంకా నువ్వు చూస్తావంటే పద పద బాబు జరిగింది ఏదో జరిగింది నేను చెప్పేది ఒక్కసారి వద్దు ఇంకేం చెప్పదు నమ్మను ఎవరిని నమ్మను దీన్ని నమ్మను మిమ్మల్ని నమ్మను లేదు బాబు రేపు పొద్దున దీనికి నీకు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసేస్తాను వద్దు 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 నేను నమ్మను పొద్దునే కల్లా దీని పాస్పోర్ట్ బట్టలు రెడీ చేయండి నేను ఇక్కడి నుంచి దీన్ని తీసుకెళ్లిపోతాను చెప్పేది బాబు మీకు అనవసరం మీకు తెలియాల్సిందల్లా ఒకటే మేము మళ్ళీ తిరిగి వచ్చేది మాకు పిల్లలు పుట్టిన తర్వాతే అర్థమైందా తీసుకెళ్ళండి లోపలికి పంపకపోతే సత్య గడత లేచిపోతుంది ఇది లేచిపోతే నేను చచ్చిపోతాను రావే రై చెయ్ నువ్వు నా ఫ్రెండ్ రా అంజుని ప్రేమిస్తున్నావు నీ ఒక్క మాట నాకు చెప్పినట్లయితే రే ఈ పాటికి మీరిద్దరు పెళ్లి చేసుకుని ఎక్కడైనా సుఖంగా బతుకుతుండేవాళ్ళరా ఇంత ప్రేమను ఇక్కడ దాచుకుని అంజుకి చెప్పకుండా ఎలా ఉండగలిగేవరా అంజుకి నీ ప్రేమ గురించి ఎప్పుడో చెప్పు ఉండాల్సిందిరా చెప్పుంటే ఈ పాటికి వాళ్ళ ఫ్యామిలీలో చాలా గొడవలు అయ్యేవి ఫ్యామిలీలో ఎప్పుడు గొడవలు రాకూడదురా వాటి వల్ల వాళ్ళు విడిపోకూడదురా ఎందుకు అవుతారా గొడవలు అంతవరకు వస్తే అంజు వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి వచ్చేస్తుందిరా రే నా గురించి అంజు వాళ్ళ అమ్మ నాన్నకు దూరం కావటం నాకు ఇష్టం లేదురా రే ఫుల్ ఎంతసేపు వాళ్ళ అమ్మ గురించి మీ నాన్న గురించి తప్పితే నీ గురించి అంజు గురించి ఆలోచించవా రే వదిలేరా అంతా అయిపోయింది అంజు రాకేష్ ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుంది సంతోషంగానా ఆ రాకేష్ గారితో ఉండలేక నిన్ను మర్చిపోలేక జీవితాంతం నడకమనిపిస్తుందిరా ఎంతసేపు మీ అమ్మా నాన్న విడిపోయారని నీ జీవితాంతం బాధపడతావే గానీ రే నిన్ను ప్రేమించే అమ్మాయి నీ గురించి ఏమైనా చేసే అమ్మాయి గురించి ఎప్పుడైనా ఆలోచించావా రే ఇప్పటికైనా ఒప్పుకోరా అంజుని ప్రేమిస్తానని చెప్పరా ప్లీజ్ రా చెప్పరా చెప్పరా ప్లీజ్ రా ప్రసాద్ ప్రసాద్ రే పొద్దున రాకేష్ వచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాడంట ప్రసాద్ నాకు భయంగా ఉంది ప్రసాద్ నాకు భయంగా ఉంది అంజు అంజు సంజయ్ నీ లవ్ చేస్తున్నాడు నాతో చెప్పాడు ఒప్పుకున్నాడు నిజంగానా అవును ఓ మై గాడ్ ఇప్పుడేం చేయాలి ఇప్పుడేం చేయాలి రేపొద్దు రాకేష్ వచ్చి తీసుకెళ్ళిపోతున్నాడు ప్రసాద్ ఎలా అయినా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ప్రసాద్ అంజు అయితే ఈ రోజు రాత్రికే మీ ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి ఎలా ప్రసాద్ నాకు భయం వేస్తుంది ప్రసాద్ నాకు భయం వేస్తుంది ప్రసాద్ భయపడదు అంజు రా నాతో రా రా అంజు ఏమిటమ్మా ఇది ఎక్కడికి సంజయ్ దగ్గరికి నాన్న నాకు చెప్పకుండానే వెళ్ళిపోతున్నావమ్మా బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా అవునన్న నేను రాకేష్ ని పెళ్లి చేసుకుంటే అమ్మ ఒక్కతే సంతోషంగా ఉంటుంది సంజయ్తో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను చెప్పు నాన్న అమ్మ సంతోషంగా ఉండాలా నేను సంతోషంగా ఉండాలా వెళ్ళరా అమ్మా కానీ అప్పుడప్పుడు ఆఫీసుకు ఫోన్ చేస్తా ఉండు గుడ్ లక్ బేబీ థ్యాంక్ యూ ప్రసాద్
చేయాలి ప్రసాద్ ఎప్పుడైనా ప్రసాద్ ఒరే రమేష్ నువ్వు నన్ను ఎన్నిసార్లు విడిపించిన ఒక్కసారి కూడా రాయి తీసుకుని కొట్టలేదురా కానీ ఈరోజు అంజు ప్రాబ్లంలో ఉందిరా నువ్వు అరిచి గొడవ చేస్తే ఆ చరణగాడికి తెలిసిపోతుంది ప్లాన్ మొత్తం పాడైపోతుంది ప్లీజ్ రా ప్లీజ్ అరవకుండా వెళ్ళిపోరా ప్లీజ్ ఏంట్రా దండం పెడితే కుక్క పారిపోయిందా అడుగుదొంగ సినిమాలో చిరంజీవి ఓ అంటే ఏనుగులు తోకలు తొండ నూపుకు రాలేదటి ఇది అంతే నువ్వు పైకి ట్యాంక్ లో దాక్కో నేను ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తా చీకట్లో కూర్చొని చైనా దయ్యాలతో మాట్లాడుతుంటే అనవసరంగా నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు అవి నిన్ను చూసి భయపడి కిటికీలోంచి చైనా పారిపోయాయి నువ్వు మాత్రం ఇక్కడ ఎందుకు చైనా పోవచ్చుగా నీకోసమే నేను ఉండిపోయాను ఎవరెవరో ప్రేమించుకుంటున్న వాళ్ళని కలపడమే కానీ నిన్ను ప్రేమిస్తున్న నన్ను ప్రేమించవా ఏయ్ నన్ను విసిగించుకుంటా బడిపో అబ్రకదబ్రా 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 సంజయ్ గడ బాబాయ్స్ రెస్టారెంట్ లో ఉన్నాడు పద ఏంటయ్యా ప్రసాద్ ఏమైంది ఏం కాలేదు ఏం కాలేదు రాత్రి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉండాలి ఏమైంది రాత్రి అయినా టైర్ పంచర్ అక్కడ పెట్టాడయ్యా పొద్దున్నే వచ్చి మార్చుకుని తీసుకెళ్ళి ఉంటాడు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఎక్కడికి వెళ్తాడు వాటర్ పంచుకోవడం వెళ్ళి ఉంటాడు తప్పుకో అరే అంజు 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 ఎక్కడున్నావు అంజు 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 ఒరే బుజ్జి నువ్వు ఎక్కడున్నావేంటి నీ ట్యాంక్ ఏది ఇప్పుడే డ్యూటీ దిగంట నీ ట్యాంక్ ఏది వాటర్ ఫిల్ చేసుకుని తీసుకెళ్ళాడు ఏంటి వాటర్ ఫిల్ చేసుకుని ఎక్కడికి వెళ్ళాడు సికింద్రాబాద్ కి సికింద్రాబాద్ ఓ మై గాడ్ రే ప్రసాద్ ఏమని ప్రసాద్ అంజు ఎక్కడరా చెప్పు అంజు ఎక్కడరా ఏంటిది చచ్చిపోతాడరా
అంజుని వాచ్ చేయమని చెప్పానా? చెప్పానా? రై, వీడిని బొగ్గు ఫ్యాక్టరీ తీసుకుపోదంట. Oh.